హాయ్ అండి, తెలుగింటి అత్త కోడళ్ళు రుచులకు స్వాగతం అండి. మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాం అండి. మీరందరూ మరీ మరీ బాగోవాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు వంటకాలు ఏంటనుకుంటున్నారా? వంట చేస్తూ చూపిస్తా. ముందు ముందు ఆయిల్ పోసుకుందాం అండి. ఇది చారు తాలింపు, మరుగు చారు పెడతా ఉంటారు కదా, దీంట్లో జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసి ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి తాలింపుకి రెడీ చేసా. రెండు టమాటా ముక్కలు వేసుకుందాం. చింతపండు, బెల్లం తెస్తుంది, సాల్ట్, కొంచెం కారం, పసుపు, చూసారు కదా. అది మరిగితే దింపేసుకోవచ్చు. తర్వాత అప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం. ఉప్పు ఒకటే చూసుకోవాలి తప్ప ఇంకేం అవసరం ఉండదు, మరిగిపోద్ది. ఇప్పుడు మనం పచ్చడికి పోపు లేపుకుందాం. జీలకర్ర, పొట్టుమినప్పప్పు, పచ్చిమిర్చి, అల్లం. ఇది టమాటా పచ్చడిలో వేస్తానండి. ఉప్పు, పచ్చిమిర్చి నాలుగే వేసాను అనుకుంటున్నారు. ఇగోండు ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కతో టమాటా చేతి పట్టది చేస్తాం, మంచి బాగుంటుంది టేస్ట్. ఓన్లీ ఎండుమిరపకాయలు ఒకటే తీస్తున్నారండి మా అత్తమ్మ. ఎండుమిరపకాయలు మాడిపోతాయి కదండి తొందరగా, అందుకని తీస్తున్నాను. గోగులు కూడా వేగిపోయినాయండి, తీసేసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేస్తాను. ఏంటి అత్తమ్మ రోజు పచ్చళ్ళు, ఈ వంకాయలు, టెంకాయలు ఏంటో అసలు. పప్పు వండితే పప్పు వండేనంటదండి, ఆకుకూర వండితే ఆకుకూర వండేస్తున్నారు అత్తమ్మ అన్నట్టుదండి. అలానే ఉంటాయి కానీ తినే కూరలే తినలేకపోతుంది అంటండి పాపం తినలేకపోతుంది అంటండి పాపం. ఇగోండి టమాటా ముక్కలు, చింతపండు, అవి బాగా మగ్గిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకుందాం. ఇలాగ మా అత్తమ్మ ఏం చేస్తా తెలిసింది, ఇది కోసుకుంటారు కూర కోస్తారు. ఒక పచ్చడి, ఒక కూర, ఒక చారు. అంటే చారు లేదో ముద్దలదండి, పప్పు అన్నా ఉండాలి, చారు అన్నా ఉండాలి కంపల్సరీ. పప్పు చారు చారు ఉండాలి. ఇదిగో అడ్డం పెట్టుకుంటున్నానని మీకు రోజు కంప్లైంట్ చెప్తుంది కదండి. ఈ గొడ్డు చూడండి, తుంపట్లు ఎలా పడిపోయినాయో చూసారా, ఎలా పడిపోయినాయో అంటుంది అంటుంది. ఇదిగోండి ఇలా పడిపోయినాయండి, అంత గురించని ఆ జాగ్రత్త కోసం ఇలా పెట్టుకుంటానండి. చూడండి అసలు ఏమన్నా ధర్మంగా న్యాయంగా ఉందండి, చెప్పండి మీరే. ఉందండి. టమాటా చేతి పచ్చడికి ఇదిగోండి ఉప్పు వేసుకుంటున్నాం, సరిపడా ఉప్పు. ఇందులో నుండి పచ్చిమిరపకాయ వేసుకుంటాం, బాగుంటుంది. ఇదిగోండి టమాటా చక్కగా ఉడికిపోయింది. టమాటా, చింతపండు ఉడకబెట్టుకున్నాం, పోపులు వేపుకున్నాం, పచ్చడి రెడీ. అలాగే
చారు రెడీ అండి, దింపేసుకుందాం. పచ్చడికి ఏమి మిక్సీ పట్టక్కర్లేదు, రెడీ అయిపోయింది. మిక్సీ తిప్పుతమే కదండి, చల్లారాలి కదండి. ఇది ఎక్కడ వంట? పొయ్యి మీద ఏమో నూనె వేసి బాని పెట్టారండి. ఇప్పుడేమో ఉల్లిపాయలు కోస్తున్నారు. ఎంతండి? ఒక నిమిషంలో కోసేస్తా. అత్తమ్మ టైటిల్స్ ఎట్టేసుకుంటున్నారు, టైటిల్ మీరే ఎట్టేసుకుంటున్నారు. ఒక నిమిషంలో కోసేస్తట. ఒక నిమిషంలో కోసేస్తాను. కోడలనుకున్నారంటే స్లోగా చేయటానికి. అమ్మో అత్తమ్మ మజాక. నూనె వేడెక్కేలోపు ఉల్లిపాయలు కోసే అత్తమ్మ. ఇద్దరం ఒకసారి అన్నాం, మళ్ళీ ఇవాళ కూడా ఎవరైనా చుట్టాలు వస్తారే. మన మా ఇంటికి రోజు చుట్టాలేనండి. రోజు చుట్టాలేనండి. మా తరపోళ్ళు, జ్యోతి తరపోళ్ళు, ఎవరొకళ్ళు వస్తానే ఉన్నారు. అత్తమ్మ నూనె కాగిపోయింది అత్తమ్మ. కాగదు కాగదు, కంగారు పడి. ఇదిగోండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ. ఇదిగోండి కంగారు పడింది చూడండి. నిమిషంలో కోస్తానన్నాను, నిమిషంలో కోస్తాను, వేగిపోతుంది. చూసారా? ఇప్పుడు ఇంకా వంకాయలు ఉన్నాయి, కోసేస్తాను చూడండి. చూస్తున్నాం చూస్తున్నాం, అందులోనే ఉంది కెమెరా. అడ్డంగా కోసే అత్తమ్మ. మా అత్తమ్మ అండి నిలువుగా ఏమి కోయరండి అండి, అడ్డంగా కోయడం అలవాటు అయిపోయింది. మా అమ్మ అనేది ఏదన్నా మాట సామెత చెప్పాలంటే మతానికి ఎదురు మంచానికి అడ్డం అనేది, అదొక సామెత అంట, అదొక సామెత అంట, మతానికి ఎదురు మంచానికి అడ్డం అనేది. సరదా కామెంట్లో అలాగ మాట్లాడింది మా అమ్మ. ఏంటత్తమ్మా స్పీడ్ స్పీడ్గా కోసేస్తున్నాను కదా, చాకట్టుకుని చెయ్యి కోసేసుకుంటానేమో అని చూసండి. చూడండి అత్తమ్మ ముందు కోసుకోవచ్చు కదా, అంటే ఏమంటారు? ఎందుకండి, ఐదు నిమిషాల్లో అయిపోద్దండి. వంట అంటే భయం ఉండదండి, ఈజీగా అయిపోద్ది. ఉల్లిపాయలు మగ్గుతున్నాయండి, అత్తమ్మ లోపల వంకాయలు కోసేస్తున్నారు, తర్వాత చిలకడ దుంప కూడా పరాపరా కోసేస్తారు. వంకాయ చిలకడ దుంప కూర అండి, అలాగే టమాటా పచ్చడండి, అలాగే చారు. వంకాయ చిలకడ దుంప పులుసు కాదంటండి. పులుసు పెడతానండి ఎక్కువ అత్తమాను. ఇవాళ ఏంటో ఇగురు పెట్టాలనిపించింది. ఇదండి అత్తమ్మ వంకాయలు చిలకడ దుంపలు వేసారు, ఉల్లిపాయలు మగ్గినయ్యి. ఆ లోపం ఏంటి చెప్పమను, వేసారో చెప్పమని. నేను లోపలికి వెళ్ళినండి, అందుకని ఉల్లిపాయలు మాడుతున్నాయి అని వేసారు. పచ్చళ్ళలో వేసుకుంటాం. అదేంటత్తమ్మ అంతంత లావుగా వేసేస్తున్నారు? మిక్సీలోను లాస్ట్లో వేసి తిప్పితే పెద్ద పెద్ద ముక్కలు దాంట్లో ఉండిపోయి టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి వంకాయ చిలకడ దుంప బాగుంటుందండి. ఇది ఎక్కువ అస్తమాను చిలకడ దుంపలు తెస్తాను. చిలకడ దుంపలు అంటే అండి ఇంటికి కాళ్ళు నొప్పులు ఉంటాయి కదా, మోకాళ్ళు నొప్పులు అవి ఆ జాయింట్ పెయిన్కి బాగా ఉపయోగపడతాయి అండి. నాకు తెలిసిన దగ్గర నుంచి నేను ఏం చేస్తానంటే ఎక్కువ తెచ్చుకుంటా ఉంటాను. ఈ తెచ్చుకుని పులిసే పెట్టేసుకుని తినేస్తానండి. వీళ్ళు తక్కువ బాగా తక్కువ తింటారు, నేనే ఎక్కువ తింటాను. పసుపండి ఇగరే కదండి, పులుసు కాదు కదా, సరిపడే ఇదిగోండి కారం. కొంచెం ధనియాలు కూడండి, బాగుంటుంది టేస్ట్. కలిపేసుకుని కొంచెం నీళ్లు పోసేస్తే కూర దగ్గరికి ఎగిరిపోయేంత వరకు ఇంకా మనకు పని ఉండదు. ఈలోపు కోడలో పచ్చడి తీసుకో.
వంకాయ చిలకడ దుంప తొందరగానే ఉడికిపోద్ది, ఎక్కువ కూడా అవసరం ఉండదు. మొక్క ములిగేలాగా పోసి అది ఏంటనుకుంటున్నారా, వాటర్ అంటారు అదనమాట. కోట ఇచ్చే వ్యాన్ అది, ఆ సౌండ్ చూడండి, అంబులెన్స్ సౌండ్ అవుతుంది, పోలీసు ఐరన్ హార్న్ మోగుతుంది కదా ఆ టైప్ లో ఉంటుందండి. ఇంకెవరైనా తీసుకోకపోతే అలా కేకలేస్తూ ఉంటాడు. మూత పెట్టుకున్నామండి, మూత పెట్టేసుకున్నామండి. ఇగోండి అత్తమ్మతో ఉల్లిపాయ ముక్కలు కోయించి కోళ్ళు అవ్వ కొమ్మద్దు, ఇలా కోసేయండి అమ్మ కోసే. అలా ఉందండి కోళ్ళ పని, కోళ్ళ పని అలా ఉందండి. సరిగ్గా నలగదు కదండి అని నా ఫీలింగ్ ఏంటి, ముక్కలు అది చక్కగా తినేటప్పుడు కరకల్లాడితే కదండి బాగుంటాయండి. చేదుగా ఉంటాయి అనుకున్నాను, చేదుగా ఉండవా ఉల్లిపాయ ముక్కలు? లేదమ్మ బాగుంటాయి, అత్తమ్మ నేర్పించిన పాఠమేనండి అది ఉల్లిపాయ ముక్కల పాట. ఇదిగోండి చేతి పచ్చడి అని చెప్పాను కదా, ఇలాగ ఒక తిప్పి తిప్పుకున్నామండి, మిక్సీలో కలిపేసుకున్నాం. మీకు కావాలంటే తాలింపు కూడా వేసుకోవచ్చండి, కానీ నేను ఇంకా తాలింపులు అయ్యి ఏమి వేయను. ఇలాగే చేతి పచ్చడి అంటే ఇలాగే తినాలి, ఇలాగే బాగుంటుంది. సూపర్ అండి, ఎనిమిరకాయలు పచ్చిమిరకాయలు వేసుకున్నాం కదండి, చాలా బాగుంది, బాగుంటుంది. పచ్చడిని ఆస్వాదించే పనిలో ఉన్న కోళ్ళమ్మ కూరని చూసే అత్తమ్మ సరిపోతుంది. నేను చిలకడ దుంప ఉడికిపోయిందండి, వంకాయ కూడా ఉడికిపోయింది. ఆ నీరు పోయేలాగా కొద్దిగా ఉడికించుకుందాం, కూర రెడీ అవుతుంది. పచ్చడి రెడీ అయింది, చారు రెడీ అయింది, ఇదిగోండి కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం గిన్నెలోకి తీసేసుకుందాం. ఇదిగోండి పచ్చడి, చేతి పచ్చడి, టమాటాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కలగలిపిన పచ్చడి, చాలా టేస్టీగా ఉంటుంది. ఉట్టి పచ్చడితో అన్నం తినేయచ్చు, రసం. అలాగే చిలకడ దుంప, వంకాయ, ఇగురు, మూడు కూరలండి ముచ్చటైన కూర, మూడు వంటకాలండి ముచ్చటైన వంటకం. మంచి భోజనం, హాయిగా ఉంటుంది, చక్కటి రుచిగా ఉంటాయి, రసం చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే కూర అమోఘంగా ఉంటుంది, పచ్చడి ఇంకా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మీ అందరికీ నచ్చిందండి మా వంట, మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి, ఆల్ అన్ ఆప్షన్ ఎంచుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. కొత్త వారైతే నోటిఫికేషన్ వస్తుందండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ లైక్ల కోసం చూస్తుంది మీ అమ్మ, ఎందుకంటే లైక్లు మీరు ఎక్కువ ఇచ్చారనుకోండి, లైక్ల వల్ల మా ఇంకా మీ ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది, కొత్త వారు ముందుకు వెళ్తాక అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని మీరు కల్పించి మీ సపోర్ట్ మాకు అందిస్తారని కోరుకుంటున్నానండి. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం, ఇది ఫేవరెట్ అండి, ఇది అంతే. అంటే కూర చిలకడ దుంపలు బాగా ఇష్టం అని చెప్పాను కదండి, కోళ్ళమ్మ కూడా కలిపి పెడతానండి ముద్ద పచ్చడి. నోరు ఊరుతుందండి, నోట్లోంచి నీళ్లు రావాల్సిందే. సూపర్గా ఉంటుందండి చేతి పచ్చడి కదండి, ఫస్ట్ ముద్ద బంగారు కోడలు కదండి, చాలా బాగుంది. మరి మాట్లాడవే తింటున్నావు కానీ సూపర్గా ఉంది అత్తమ్మా, ఉల్లిపాయలైతే చెప్పక్కర్లేదు. ఎలా ఉంది అత్తమ్మా, తినటమే పని. ఫేవరెట్ కూర అండి ఇప్పుడు వస్తున్నాను అత్తమ్మ, చిలకడ దుంప కూర ఎలా ఉన్నారు, బాగుందా?
బాయండి, చాలా అయితే చాలా బాగుంటుంది. అత్త ఇంకా ముగించేస్తున్నారు.